నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వాక్సినేషన్. రాష్ట్రంలో 93 కేంద్రాల్లో టీకా పంపిణీ. ఢిల్లీలో కోవాక్సిన్ వేయించుకున్న ప్రధాని అపోహలు విడి టీకా తీసుకోవాలని మోదీ పిలుపు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ పార్టీల ముమ్మర ప్రచారం. తమిళనాడులో అమిత్ షా రాహుల్ గాంధీ పర్యటన. భాజపా తెరాస మధ్య ఉద్యోగ సవాళ్ల పర్వం. కేటీఆర్ రామచంద్రరావు మధ్య ట్విట్టర్లో సంవాదం. తెదేపా అధినేత చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి నిరాకరణ. రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించిన చంద్రబాబు. గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్. 25 రూపాయలు పెంపు, 819కి చేరిన ధర. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ సానుకూలతతో లాభాల్లో సూచీలు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైభవంగా జాతరలు. సూర్యాపేటలో కనుల పండువగా పెద్దగట్టు ఉత్సవం.